సాధన జరిగిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజక వర్గాలలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి నియోజక వర్గం ఏదైనా ఉందంటే బోర్ దాని లోపల ఈ కాన్స్టిట్యూన్సీ లోపల బోర్ మండలము మరీ అభివృద్ధికి ఇంకా చాలా వెనుకబడిపోతుంది రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందాలి గాని అభివృద్ధికి దూరంగా జరుగుతుంది ఈ బోర్డు అభివృద్ధి చెందాలంటే స్థానికంగా ఇంతకుముందు ఎన్నైతే కార్యాలయాలు ఉన్నాయో ఇక్కడి నుంచి తరలిపోయినవి అవన్నీ కూడా బోర్డుకు తిరిగి రావాలి అదేవిధంగా కొత్త కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలి అందరికీ ప్రతి మనిషికి కూడా ఏమేం అవసరాలు ఉన్నాయో కనీస వసతులు మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించాలి హాస్పిటల్ ఉంది రిజిస్ట్రేషన్ కొత్తది ఓపెనింగ్ కావాల్సింది అన్ని హంగులతోటి హాస్పిటల్ మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి తహసీల్ ఆఫీస్ కూలిపోతుంది అది కూడా మంచిగా కట్టాలి అంతేకాకుండా ఇక్కడ ఎన్నో అగ్నిమాపక కేంద్రం కావాలి కానీ ఇలాంటి ఏర్పాట్లు ఏవి జరగట్లేదు ఇవన్నీ కూడా కావాలని మేము బోర్డు ప్రజల లోపల చైతన్యం తీసుకురావాలి మరి ఏ రకంగా అవుతారు ఏం చేస్తారని అన్ని పార్టీలకు పిలిపిస్తున్నాం ఈ పార్టీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా దీంట్లో పాల్గొని మన బోర్డుని అభివృద్ధి సాధించుకోవాలని కోరుతున్నాం ఇక్కడ ఏ పార్టీ మాకు శత్రువు కాదు మొన్న శుక్రవారం నుండి మన బోర్డు యువకులు జప్పుల వెంకటేష్ గారు बोध साधन बोध डेवलपमेंट कोसम रिले नीरा दीक्ष चेयर जरूर का पार्टी अतीत एवरना इलांट प्रोग्राम चे कांग्रेस पार्टी संपूर्ण मदत अंदे चेस्ट दीक्ष को नैन संघीभाव तेवटा की वचना ఏదైతే బూత్ నుంచి తరలి వెళ్ళిన కార్యాలయాలు ఉన్నాయో అవి వెంటనే బూత్కు మళ్ళీ తరలి రావాలని మరియు డిగ్రీ కళా కాలేజ్ ఐటిఐ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ మినీ స్టేడియం లేదు మరియు అగ్నిమాపక కేంద్రం లేదు మరియు ప్లే గ్రౌండ్ కూడా లేదంటున్నారు ఇంకా చెప్పకపోతే చాలా సమస్యలు ఉన్నాయి లైబ్రరీ గాని ఎంఆర్ ఆఫీస్ గాని మరియు ఈ కోర్టు భవనం లేదు ఈ సాధన కోసమే జక్కుల వెంకటేష్ గారు ధర్నా చేస్తున్నారు దానికి మా కాంగ్రెస్ పార్టీ తరపున సంఘీభావం తెలుపుతాము మద్దతు తెలుపుతున్నామని తెలియజేస్తున్నాము జక్కుల వెంకటేష్ అన్న గారు బోత్ బచావో కార్యక్రమంలో భాగంగా బోత్ లో తరలిపోతున్న కార్యాలయాలను గాని మినీ స్టేడియం గాని గ్రంథాలయం గాని తప్పకుండా మన బూత్లోనే ఏర్పాటు చేయాలని ఒక్కడై సాధన కొరకై ముందుకు సాగుతూ మనల్ని అందరిని మద్దతు తెలపాలని కోరడం జరిగింది దానికి మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేమందరం మద్దతు ఇవ్వడం జరిగింది అదే విధంగా తరలిపోతున్న కార్యాలయాలు గ్రంథాలయాలకు 14 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి కానీ ఇప్పటి వరకు లోకల్లో ఉన్న లీడర్లు గాని మరి ఎమ్మెల్యే గాని దీనికి ఎలాంటి స్థానికంగా మనకు స్పందన ఇవ్వడం లేదు చాలా మంది ప్రజలు మన యువకులు చదువుకోవడానికి నోటిఫికేషన్ పడ్డప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లి చదవడం జరుగుతుంది అదే లైబ్రరీని ఇక్కడ పక్క భవనంతో ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఖర్చులకు గాని దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడనే చదువుకునే సంకల్పన మనకు ఉంటుందని మేము కోరుతున్నాం కావున తరలిపోతున్న కార్యాలయాలను కానీ మరి అదే విధంగా ఇక్కడ సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కరించాలని లేని ఎడల మేము పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలను చేపడతామని యువకులు మరియు పార్టీకు అతీతంగా అందరం మేము ముందుకు సాగుతామని కోరుతున్నాం మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంకా మన బూత్ నియోజకవర్గ కేంద్రం మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని తెలియజేస్తున్నాం మన బూత్ ప్రాంతానికి చెందిన జక్కుల వెంకటేష్ అన్న గారు బూత్ అభివృద్ధి కోసం నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఇంతకు ముందు కూడా బూత్ బచావో పేరిట కొందరు పెద్దవాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు దీనిని ఆదర్శంగా తీసుకొని మన వెంకటేష్ అన్న గారు బూత్ బస్ స్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద గత 2 రోజుల నుంచి నిరసన దీక్ష చేపట్టున్నారు ఇది గమనించి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఇది గమనించి ఏవైతే తరలిపోతున్న కార్యాలు కానీ
తరలిపోతున్న కార్యాలయం, తరలిపోయిన కార్యాలయం కానీ డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, లైబ్రరీ, మినీ స్టేడియం కానివ్వండి, అగ్నిమాప కేంద్రం కానీ, వీటన్నీ తక్షణమే వెనుక తిరిగి తీసుకురావాలని అన్నగారు వెంకటేష్ అన్నగారు దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి దీక్ష, ఈ దీక్షకు మేమందరము బీజేపీ తరఫున పూర్తి మద్దతు, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా ఈరోజు బీజేపీ పార్టీ తరఫు నుండి మేము వెంకటేష్ గారికి మద్దతుగా నిరాహార దీక్షకు వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజు, ఫైర్ స్టేషను, గ్రంథాలయము ఇవన్నీ తరలి వెళ్తున్నాయి కాబట్టి అవి ఇక్కడికి రావాలని మన జక్కుల వెంకటేష్ గారు నిరాహార దీక్ష కూర్చోవడానికి మద్దతుగా మేము పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి అందరికీ మా బీజేపీ పార్టీ తరపు నుండి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.